హీరో పాత్రలకే పరిమితం కాకుండా విభిన్నమైన విలక్షణమైన పాత్రల్లోనూ నటించి ప్రశంసలు అందుకుంటున్నారు హీరో శ్రీకాంత్. అందుకో సాక్ష్యమే 2011లో విడుదలైన బాపు రమణ్ల శ్రీరామరాజ్యం. ఆ చిత్రంలో లక్ష్మణుడిగా నటించిన శ్రీకాంత్ సరిగ్గా 50 సంవత్సరాల క్రితం లవకుశ చిత్రంలో లక్ష్మణుడిగా నటించిన నటప్రపూర్ణ కాంతారావు గారిని గుర్తుకు తెచ్చారు. ముఖ్యంగా సీతమని అడవులోకి సాగనంపినప్పుడు ఆయన ముఖంలో కనిపించిన ఆవేదన బాలుగారి పాటతో మరింత ఇనుమడించిందనటం అత్యుక్తి కాదు. ఇళయరాజా గారి స్వరకల్పంలో జొన్నవితల వారు రాసిన ఆ పాటనిప్పుడు మనం వినబోతున్నాము బాలుగారి నోట. గాలి నింగి నీరు, భూమి నిప్పు మీరు, రామ ఒతనలేరా ఒకరు, నేరం చేసిందెవరు, దూరం అవుతుందెవరు, ఘోరం ఆపేదెవరు ఎవరు, రారే మునులు ఋషులు, ఏమైరి వేదాంతులు, సాగే ఈ మౌనం సరేనా, కొండా కోనాడవి సెలయేరు సరయూ నది, అడగండి న్యాయం ఇదేనా, గాలి నింగి నీరు, భూమి నిప్పు మీరు, రామ ఒత్తనలేర ఒకరు. దేవతలంతా దీవించిన ఈ బంధం ఇక్కడ ఇప్పుడు విడుతుంటే ఏ ఒక్కరు కూడా దిగిరారా, అందరికీ ఆదర్శం అని కీర్తించే ఈ లోకం రాముని కోరగపోలేదా, ఈ రథమును ఆపగలేదా, విధినైనా కానీ ఎదిరించేవాడే విధి లేక నేడు విలపించినాడే, ఏడేడు లోకాలకు సోకేను ఈ శోకం, గాలి నిప్పు నీరు, భూమి నింగి మీరు, రామ పొతనలేర ఒకరు. అక్కడితో అయిపోకుండా ఇక్కడ ఆ ఇల్లాలే, రక్కసి విధికి చిక్కిందా, ఈ లెక్కన దైవం ఉందా, సుగుణంతో సూర్యుని వంశం వెలిగించే కులసతిని ఆ వెలుగే వెలివేసిందా, ఈ జగమే చీకటి అయిందా, ఏ తప్పు లేని ఈ ముప్పు ఏమి పాడలేరా, ఎవరైనా కానీ నీ మాటే మీరా, వేరే దారి ఏది లేదా, నేరం చేసిందెవరు, దూరం అవుతుందెవరు, ఘోరం ఆపేదెవరు ఎవరు, రారే మునులు ఋషులు, ఏమైరి వేదాంతులు, అడగండి న్యాయం ఇదేనా,
గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామ తనలేరా ఒకరు. శ్రీరామరాజ్యం చిత్రంలో లక్ష్మణుడి మనోవేదనకి అద్దం పట్టిన పాట, ఆర్ద్రమైన పాట. బాలుగారు యాజ్ యూజువల్. ఈ పాత్ర దొరకడం శ్రీకాంత్ గారి అదృష్టం అండి. అందులో కాంతారావు గారు చేశారు పాత్ర. ఒకసులో లక్ష్మణుడి పాత్ర ఎంత ముఖ్యమైందో ఆయన దానికి న్యాయం చేశాడని అనుకుంటున్నాను. చాలా సంతోషించారు బాపు గారు కూడా ఆయన చేసిన పద్ధతిని. ఆయన లిమిటేషన్స్ ఆయనకు తెలుసు బాలుగారు, దాన్ని ఎలా పొదుగుకొని చేయాలో అంత అందంగా నేను అడిగిందన్నీ చేసి పెట్టారు అన్నారు. సో ఒక్కొక్క కళాకారుడికి జీవితంలో కొన్ని పాత్రలు దక్కుతాయి. ఇది ఆయన జీవితంలో ఎక్స్పెక్ట్ చేసి ఉండరు అసలు. లక్ష్మణుడి పాత్ర ఈ సినిమా తీస్తారని కానీ, తీస్తే అందులో లక్ష్మణుడి పాత్ర తను వేస్తాడని కానీ ఊహించి ఉండరు. మనమే ఊహించి ఉండం. అది ఆయన నిర్మాతలకు బాబు గారికి ధన్యవాదాలు తెలియచేయాలి. ఇంత మంచి పాట చేసిన ఇళయరాజాకు మనం అందరం ధన్యవాదాలు తెలియచేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.